ప్రతికూల వాతావరణం మంచు విపరీతంగా కురుస్తూ ఉండడంతో మానస సరోవర్ యాత్రలో తెలుగు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సిమ్మికోట్లో 42 మంది చిక్కుకుపోయారు. వారం రోజులుగా ఆహారం లేక అవస్థలు పడుతున్నారు యాత్రికులు. యాత్రికుల్లో అధిక సంఖ్యలో మహిళలు, వృద్ధులు ఉన్నారు. వారిని కాపాడేందుకు హెలికాప్టర్స్ పంపాలనుకున్నా వాతావరణం అనుకూలించడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు యాత్రికులు. సమాచారం తెలిసి భక్తుల బంధువుల్లో టెన్షన్ మొదలైంది. తమ వారు క్షేమంగా ఇళ్లు చేరాలని వేడుకుంటున్నారు. తమ వారి యోగక్షేమాలు ప్రభుత్వమే చూడాలని కోరుతున్నారు. మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్నారు ఏలూరు నగర మేయర్ భర్త, కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుడు పెదబాబు. ఆయన క్షేమంగా ఇల్లు చేరుకోవాలని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా పహమేశ్వర స్వామి ఆలయంలో శివునికి పాలాభిషేకం చేసి ప్రార్థించారు. పెదబాబుకు ఏమీ కాకుండా చూడాలని శివుణ్ణి మొక్కుకున్నారు. గత నెల 23న మానస సరోవర యాత్రకు వెళ్లాడు పెదబాబు. దర్శనం పూర్తయి 3 రోజులైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన మొదలైంది. 3 రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడంతో సరోవరంలో యాత్రికులు చిక్కుకున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పెదబాబు సురక్షితంగా ఇల్లు చేరుకోవాలని పూజలు చేస్తున్నారు ఆయన అభిమానులు. జార్ఖండ్ నేపాల్ మధ్య సిమికోట్ వద్ద చిక్కుకున్న తెలుగు భక్తుల్లో పెదబాబుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యాత్రికులు ఉన్నారు. ప్రతికూల వాతావరణంతో ప్రైవేట్ హెలికాప్టర్స్ కూడా అక్కడకు వెళ్లే పరిస్థితి లేకుండా ఏర్పడింది. భక్తుల్ని క్షేమంగా తీసుకురావడానికి ప్రభుత్వం స్పందించాలని యాత్రికుల బంధువులు కోరుతున్నారు. అక్కడ చిక్కుకున్న వారిని ఆర్మీ హెలికాప్టర్స్లో తీసుకురావాలని కోరుతున్నారు. భర్త అమర్నాథ్ వెళ్ళారండి. అమర్నాథ్ నుంచి ఇంకా తిరిగి రాలేదు. క్షేమంగా తిరిగి రావాలని మేము అందరం కోరుకుంటున్నామండి. అందరికి మంచి మార్గం చేసే మనిషి, అందరికి మంచి పనులు చేసే అతను క్షేమంగా తిరిగి రావాలని అందరం కోరుకుంటున్నామండి. అతను ఎక్కడున్నా సరే క్షేమంగా రావాలండి. శివుని సొత్తాకి వెళ్ళారు, శివాలయానికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలపోయారు. అందుగురించి ఆయన గురించి ఇక్కడ మేము శివాలయంలోని మేము అభిషేకాలు చేస్తున్నామండి. ఆయన క్షేమంగా రావాలండి. మేమంతా కూడా ఆయన వేడుకుంటున్నామండి. ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. మీరు పెదబాబు గారు అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు, మంచుకొండలో చిక్కున్నారు. ఎక్కడున్నా ఆయన క్షేమంగా తీసుకురావాలి, ఆయన క్షేమంగా ఉండాలని మేమందరం కోరుకొని ఇక్కడ పూజలు చేస్తున్నాం. ఆయన మేలు చేసే వ్యక్తి కాబట్టి మాకందరికీ మంచి కోరుకున్నారు. ఆయన మంచిగా ఉండాలని రావాలని కోరుకుంటున్నాం. నాకు